రామ కోదండ రామ రఘురామ శ్రీరామ పట్టాభిరామ గుణధామ రామ కోదండ రామ రఘురామ శ్రీరామ పట్టాభిరామ గుణధామ రామ కళ్యాణ రామ దివ్యనామ రామ కళ్యాణ రామ దివ్యనామ రామ అయోధ్య రామ రవి కుల సోమ రామ కోదండ రామ రఘురామ శ్రీరామ పట్టాభిరామ గుణకామ రామ కోదండ రామ రఘురామ శ్రీరామ పట్టాభిరామ గుణకామ చే పట్టినావు పెద్ద సేతునే కట్టినావు కోతుల చే పట్టినావు పెద్ద సేతునే కట్టినావు ఉడుక వీపును దూవినావు పెను కడలి వడి వడిగా దాటినావు సన్నకారు జీవులంటే శ్రీరామ సన్నకారు జీవులంటే శ్రీరామ నీకు ఎన్నలేని దయగదయ్య రఘురామ రామ కోదండ రామ రఘురామ శ్రీరామ పట్టాభిరామ గుణధామ రామ కోదండ రామ రఘురామ శ్రీరామ పట్టాభిరామ గుణధామ రాముడు అని అరిచెదరేలా రావణుణ్ణే మరిచెదరేలా రాముడు అని అరిచెదరేలా రావణుణ్ణే మరిచెదరేలా ఒక్క తల గల రాముని కన్నా ఒక్క తల గల రాముని కన్నా ఒక్క తల గల రాముని కన్నా ఎక్కు తలలున్న రావణుడి నిన్న ఊడిపోయే పది తలల కన్నా కూడిపోయే పది తలల కన్నా ఉన్న ఒక మంచి తల చాలు నన్న రామ కోదండ రామ రఘురామ శ్రీరామ పట్టాభిరామ గుణధామ రామ కోదండ రామ రఘురామ శ్రీరామ పట్టాభిరామ గుణధామ రామ కళ్యాణ రామ దివ్యనామ రామ కళ్యాణ రామ దివ్యనామ రామ అయోధ్య రామ రవి కుల సోమ రామ కోదండ రామ రఘురామ శ్రీరామ పట్టాభిరామ గుణధామ రామ కోదండ రామ రఘురామ శ్రీరామ పట్టాభిరామ గుణధామ దండలయ్య గారు అప్పుడే గెలిచాననుకుంటున్నావా చిన్నబాబు రామదాసు నువ్వు వెళ్ళి కుప్పల దగ్గర పడుకోపో వెళ్ళు అలాగే దుర్మార్గ లక్షణం ఎందుకయ్యా అమాయకుండా అలా ఆడిపోసుకుంటారు పండగ రోజు నలుగురితో పాటు సరదాగా వాడు చిందులేశాడు తప్ప ఎవరు ఏమిట్రా ఇంట్లో ఆ కేకలు ఏం జరిగింది నాకు ఆసుల పేరు దండకడిని అద్దం దగ్గర పెట్టానండి కనిపించడలేదు ఎంత బరి తెగించారు ఎవరు చేసుకుంటారు ఈ పని ఇంకెవరుంటారయ్యా ఊరి బయట లంబాడోళ్ళ గుంపు ఉందిగా అదే మనందరం బగింతలు ఉన్నామని తెలిసి వాళ్లే చేసుకుంటారు ఈ పని అచ్చయ్య చూడకుండా ఫలానా వాళ్ళు చేశారని నిర్ధారణ చేయకూడదురా నాన్న మన మెతకదనం చూసి వాళ్ళు అలా రెచ్చిపోతున్నారు ఇప్పుడే వెళ్ళి ఆ మెతవాళ్ళని గుడిసెల నుంచి బయటకు లాగే వాళ్ళంటారు అలా చేస్తే పోయిన సొత్తు దొరుకుతుందంటావా ఆవేశంలో ఏ పని చేయకూడదు రేపు ఆ తండా నాయకుడు సింగన్ని కనుక్కుందాం మీరు వెళ్ళండి రా ఏమిటి హడావిడి దొంగతనం చేశారా ఏమిటి అన్నం దొంగతనం చేశారా అచ్చా ఆ అవతల గూడెంలో అడుక్కున్నాం రే కాలు నువ్వేం దొంగతనం చేశావు నీ బాబు గారి సంపాదా గది రే దొంగతనం మహాపాపం రా కష్టాల్లో పడిపోతారు సాగులో వచ్చాడండి నీతులు చెప్పడానికి వెళ్ళేటప్పుడు ఆ రామదాస్ గారు ఏం కూశాడు రా ఏం కూశాడు
జాగ్రత్త అని కూర్చాడు. అంటే అంటే మునసబు గారికి చెప్పేస్తాడు, ఆడు మన ప్రాణాలు తీశాడు. హాయ్ బాబాయ్, ముందు బాయ్, ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలా? అన్ని చంపేయాలా? అది ఈ రాత్రికే చంపేస్తాం. పదండి రా, పదండి. తిండిపోతుంది కూడా నడుస్తా తింటాను. పదండి రా నువ్వు. నేను బాబా రామదాసు చుక్కుని ఏమైంది? నన్ను పావు హాస్ ఫోన్ కట్టేసింది. పావు కడిచిందా? ఎక్కడ? ఇక్కడ. చచ్చిపోతున్నాను బాబా. ఏం పర్ల, ఏం పర్ల, ఏం పర్ల. అమ్మా రామదాసు. ఇంకేం పర్లేదు. లే లే, రామదాసు నువ్వు మనిషి కాదు రామదాసు, దేవుడివి. నాకు ప్రాణం పోసావు దేవుడు. దేవుడు లేదు, దయ్యం లేదు, నేను నీలా మనిషినేనయ్యా. సరే జుగ్గు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి గడ్డి తిని శిక్ష అనుభవించాం, బుద్ధి వచ్చింది బాబు. రే జుగ్గు, కష్టపడిన సొమ్ము విషంతో సమానం. కాదా జుగ్గు, తీసుకెళ్ళండి. బాబు నిన్నేను మర్చిపోను, నాకు ప్రాణం పోసావు నువ్వు దేవుడు బాబు. దేవుడు దేవుడు లేదు, గీడు లేదు, తీసుకెళ్ళండి. ఎన్నా పూస సిన్నోడు గున్నాడు, ఎన్నా పూస సిన్నోడు. పావురాయి నెత్తి మీద కొక్కిరాయి.